ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ pooja-store.in లో లాగిన్ అవ్వండి. श्री गुरुभ्यो नमः. महागणाधिपते नमः. मुलुगु.com प्रेक्षकुलकु ज्ञानपशुनाम समेत श्री कलहस्तेश्वर स्वामी देवस्थानम आस्थान सिद्धांति मुलुगु रामलिंगेश्वर प्रसाद शुभोदय शुभाकांक्षलु. मुंदुगा मेषराशि. मेषराशि वारिकी అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. సహోదర సహోదరి వర్గానికి సహాయం చేస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి, సంతాన సంబంధ విషయాల్లో పురోగతి ఇవన్నీ కూడా సానుకూలపడతాయి. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా హైప్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నం కూడా అనవసరం. మీ శక్తి సామర్థ్యాలు తగినటువంటి గుర్తింపు పేరు తప్పకుండా లభిస్తుంది. మీరు అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీకున్న దిగులు తీరిపోతుంది. నూతన వ్యాపార వ్యవహారాల మీద దృష్టి సారిస్తారు. కరోనా సమయంలో నష్టపోయినటువంటి సమయాన్ని ధనాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని కష్టపడతారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ఫలప్రదం అవుతాయి. అదేవిధంగా నూతన వాహనం కొనుగోలు చేయాలనుకునేటువంటి మీ ఆలోచన మంచి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా వ్యవసాయ సంబంధమైన విషయాల్లో నోటి దాకా వచ్చిన ముద్ద కింద పడిపోతుంది. మీరు 100% ఆశిస్తే 10% మాత్రమే మీకు మిగులుతుంది. ఎందుకు మనం ఏం పాపం చేయకపోయినా భగవంతుడు ఇలాంటి శిక్ష విధించాడు అని ఎంతగానో బాధపడతారు. సరే, ఏది ఏమైనప్పటికీ అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఈ కార్తీక మాసంలో అమృత మహాపాశుపతోమం చేయించండి. దీని ప్రభావం వల్ల 1 సంవత్సరం పాటు మీ సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. మీరు ఆశించినటువంటి విధానాలు, మీరు ఆశించిన పురోగతి ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. ఆరోగ్య సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రతిరోజు భద్రచ్చ కూడాను అష్టములుగా తేలతో దీపారాధన చేయటం, ఆరావళి కుంకుమతోటి లక్ష్మీ సంతలతోటి పరిమళ గంధంతో మహాలక్ష్మీదేవిని పూజించడం, సుగంధ సిద్ధ గంధాక్షితలతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ pooja-store.in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. చేబదులు బ్యాంకు రుణాలు ఇవన్నీ వెరసి మీరు అనుకున్న కార్యక్రమానికి పెట్టుబడిగా పట్టగలుగుతారు. నూతన భాగస్వాముల్ని చేసుకుంటారు. కాంట్రాక్ట్లు, సబ్ కాంట్రాక్ట్లు, వీటి ప్రకటనలు, అడ్వర్టైజ్మెంట్స్, సంస్థలు వీళ్ళకి పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకి బిల్స్ శాంక్షన్ కాకపోవటం మానసికమైన వేదనకి కారణమవుతుంది. అసలే కరోనా వల్ల గుల్లైపోయాం. ఈ బిల్స్ కూడా వాళ్ళు పెండింగ్లో పెడితే మేమేం చేయాలి? అప్పుల వాళ్ళకి వడ్డీ కట్టడానికి ఈ డబ్బులు సరిపోతాయి. ఆ డబ్బులు కూడా ఇవ్వట్లా, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి బాధ కలుగుతుంది. అసలు మనం ఎక్కడున్నాం? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా, లేకపోతే రాజుల పాలనలో ఉన్నామా, లేకపోతే నియంత్రణ పాలనలో ఉన్నామా? ఈ రకమైన ప్రశ్నలు చాలా మనసుని కలిచివేస్తాయి. వ్యాపార సంబంధ విషయాల్లో కొన్ని పొరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ప్రోడక్ట్కి డిమాండ్ ఉంది కదా అని చెప్పని సగానికి పైగా రేటు పెంచేస్తారు. దానివల్ల వ్యతిరేకమైన ప్రభావాల్ని ఎదుర్కొంటారు. వివాహాది శుభకార్యాల విషయంలో బంధువులు, మిత్రులు వాళ్ళు కలిసి కూర్చొని నిర్ణయించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని భావిస్తారు. ఈ రాశిలో జన్మించేవారు ఈ కార్తీక మాసంలో అమృత మహాపాస్తు హోమాన్ని చేయాలి. ఇందువల్ల ఒక సంవత్సరం పాటు మీకు రక్షాకవచలాగా అన్ని విషయాల్లోనూ మీకు మేలు జరుగుతుంది. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి ఆర్థిక పరమైన అంశాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు కొనుగోలు చేసినటువంటి పొలాలకి మంచి రేటు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా నూతనంగా వచ్చిన అవకాశాలు మానసిక సంతోషాన్ని కలిగిస్తాయి. అదేవిధంగా ఈ వృత్తి ఉద్యోగాలకు ఎలాంటి ఆటంకం వాలెట్టకుండా, అదేవిధంగా ఇలాంటి వృత్తి ఉద్యోగాలు అవకాశం వచ్చిన ఏవైతే ఉన్నాయో వాటికి ఎలాంటి ఆటంకం లేకుండా ఆశీర్వదించమని ఆ భగవంతుడిని వేడుకుంటారు. శక్తి వంచన లేకుండా మీకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. మీరు చెప్పినటువంటి అంచనాలు, మీ వాక్చాతుర్యం, మీరు గంభీరంగా మాట్లాడేటువంటి పదాలు, ఉపయోగించేటువంటి భాష ఇవన్నీ మేధావుల్ని ఆకర్షిస్తాయి. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా ఒక ప్రొఫెసర్ గురించి వీళ్ళందరూ చెప్పేవి వేరు, ఆయన చెప్పేది కరెక్టు. ఆయన అంత స్పష్టంగా చెప్తాడు, బాగా చెప్తాడు అనేటువంటి పేరుని మీరు సంపాదించుకోగలుగుతారు. అదేవిధంగా వివాహ శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాల్ని అమలు చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు. ఇతరుల మాటలతోటి, ఇతరుల అభిప్రాయాలతోటి సంబంధం ఉండకూడదు. నా సొంత విషయంలో నా కుటుంబ విషయంలో ఇతరుల పెత్తనం అక్కర్లేదు అని మీరు భావిస్తారు, అదే విధంగా చేస్తారు. నిర్మాణ సంబంధ విషయాలు, వాటిలో నాణ్యతకు సంబంధించిన అంశాలు చాలా బాగున్నాయి అని అందరూ మెచ్చుకుంటారు. మీకు రావాల్సిన బిల్సు లేట్ అయినప్పటికీ మీకు వర్క్ ఆర్డర్లు ఎక్కువగా వస్తాయి. అందువల్ల అందులో వచ్చే లాభాన్ని ఇందులో వచ్చే నష్టంతో పూడ్చుకోవచ్చు. ఈ సంతాన సంబంధం విషయాల్లో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది. క్రమశిక్షణాయుతమైన మార్గంలో వాళ్ళు నడుచుకోవడం మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ నాదే పైచేయిగా ఉండాలని చెప్పని మీరు భావిస్తారు. ఆ మేరకు కృషి చేస్తారు, ఆ మేరకు విజ్ఞానాన్ని సంపాదించుకుంటారు. మీరు అనుకున్నటువంటి స్థానాన్ని మీరు పొందగలుగుతారు. మానసికమైన ఉత్సాహంతో కొన్ని మాటలు మీరు మాట్లాడితే సరదాగా దాన్ని అపార్థం చేసుకునే వ్యక్తులు, కించపరిచారని చెప్పే వ్యక్తులు, అవమానం పరిచారని చెప్పని అఘాయిత్యం చేసే వ్యక్తులు వీళ్ళు ఉంటారు. కనుక మీరు వేరు, మీ స్థాయి వేరు. వాళ్ళంతా అలాంటి వాళ్ళ గురించి అసలు మాట్లాడద్దు, మంచి మాట్లాడద్దు, చెడు మాట్లాడద్దు. వాళ్ళకి ఏదో సాయం చేద్దామన్న ఉద్దేశంతో దగ్గరికి తీయద్దు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళతో ఏ రకమైన సంబంధాలు ఉన్నా కానీ చేతికి తారు పూసుకున్నట్టే. అందుకని నలుగురికి సహాయం చేయని వ్యక్తి అని ముద్రపడ్డా కానీ అలాంటి వాళ్ళని దగ్గర తీవాకండి. ఈ కార్తీక మాసంలో అమృత మహాభాస్మ హోమాన్ని చేయండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఒక సంవత్సరం పాటు మీకు ఎదురు లేకుండా ఉంటుంది. అన్ని విషయాల్లోనూ మీరు విజయం సాధించగలుగుతారు. దీనికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలుంటే mulugu.comకి ఫోన్ చేసి ఆ వివరాలు తెలుసుకోండి. ఎందుకంటే ఇది మామూలుగా చేసేటటువంటి హోమం కాదు. లింగతో భద్రమండల కూటమి వేసి ఈ పాశుపత మంత్రాలను ప్రయోగిస్తారు. అది శక్తివంతమైనటువంటి క్షేత్రంలో. కనుక మీకు స్థానిక పండితుల ద్వారా విషయాలు తెలిస్తే తెలుసుకోండి, ఆ ప్రకారం చేయండి. విధి విధానంగా చేద్దాం, విధానాలు తెలుసుకుందాం అనుకుంటే mulugu.comలో పెద్దల్ని సంప్రదించండి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా store.in లో లాగిన్ అవ్వండి. కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. ఇబ్బంది లేని కార్యక్రమాలని మీరు వెతుక్కుంటారు. కరోనా వల్ల దెబ్బతిన్నటువంటి పరిస్థితిని అంచనా వేసుకొని అడుగులు ముందుకు వేస్తారు. పెట్టుబడి పెట్టినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ పెట్టుబడి కూడా రాని పరిస్థితిగా ఈ కరోనా వల్ల కొన్ని విషయాలు ఇలా కావటం మీ అందరి మనోవేదన కారణమవుతుంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీ వాళ్ళు కూడా కరోనా వల్ల దెబ్బతింటారు. వాళ్ళు కూడా ఏం చేయలేనటువంటి, సహాయం చేయలేనటువంటి పరిస్థితులు కలిగి ఉంటారు. ఇక మనం ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచన చేసుకుంటారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉండడానికి దైవానుకూలమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలని మీరు నిర్వహిస్తారు, అందులో లీనమవుతారు. అదే కోణంలో వ్యాపార సంబంధ విషయాలే కాకుండా కుటుంబ సంబంధ విషయాల్లో కూడా చికాకులు ఏర్పడతాయి. ఈ సంబంధాలకి తేలేనం, మీరు వంకలు పెడుతున్నారు, మీకు నచ్చిన వాడు ఎవరో నాకు అర్థం కావట్లేదు, మీకు నచ్చిన సంబంధం మీరు చేసుకోండి, పెళ్లి ఖర్చులు ఇతరత్ర ఖర్చులు నేను పెట్టుకుంటాను, అంతేగాని ఎవరిని చేసుకోవాలి అనే విషయంలో నేను నిర్ణయం తీసుకోను అని చాలా సొంత వాళ్ళకి స్పష్టంగా చెప్తారు. అంతరిశ్వరం కంటే ఆదరిశ్వరం మంచిదని మీరు భావిస్తారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. తెచ్చిపెట్టుకున్నటువంటి ఉత్సాహంతో కరోనా వల్ల నేనేమి దెబ్బతినలేదు, అప్పుడెట్లానో ఇప్పుడు అలాగే ఉన్నాను అనేటువంటి భావం నలుగురికి కలిగే విధంగా మీరు ప్రవర్తిస్తారు. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో అఖండమైన ఫలితాలు సాధించడానికి అమృత మహాపాశుపత హోమాన్ని చేయించండి. లింగధూపత్ర మండల కూటమి వేసి అందువల్ల ఒక సంవత్సరం పాటు మీకు అద్భుతమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కోటి ఒత్తులతోటి అష్టములు కాతలతో కార్తీక దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. 1,00,000 ఒత్తులతోటి అష్టములుగా తేలతోటి దీపారాధన చేయండి, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. 1000 ఒత్తులతోటి అష్టములుగా తేలతోటి దీపారాధన చేయండి, ఆ కార్తీక మాసం ఫలితం మీకు తగ్గుతుంది. కార్తీక దీపం చాలా ఉత్తమమైంది. ఇక అది కూడా కుదరని వాళ్ళు 365 ఒత్తులతోటి అష్టములుగా తేలతోటి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏవి అందులో ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు, మధ్యవర్తి పంచనామాలు మీకు అనుకూలంగా వస్తాయి. ఎప్పటి నుంచో వివాదంలో ఉన్నటువంటి ఒక ఆస్తి మీకు చేరుతుంది. అందుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని తీసుకోగలుగుతారు. కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఆకస్మికంగా రాదు అనుకున్నటువంటి స్థిరాస్తి చేతికి రావటం కొంత ఉపశమనం కలిగిస్తుంది. ప్రత్యక్షంగాను పరోక్షంగాను దెబ్బతిన్న ఈ కాలంలో అనుకోకుండా ఇది ఒకటి జరగడం మనస్సంతోషానికి కారణమవుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థానాన్ని సుస్థిర చేసుకోగలుగుతారు. శత్రువులకు ఎన్ని మాటలు మాట్లాడినా అవి ఏవి కూడా మీ మీద పనిచేయవు. మీకున్నటువంటి పలుకుబడిని, మీకున్నటువంటి వ్యూహాన్ని అమలు చేస్తారు. ఎరుడు వాళ్ళకి రాజకీయంగా ఏమాత్రం విలువలేని దిక్కులేని పరిస్థితిని వీరే తెస్తారు. ఏది ఏమైనా నా వాళ్ళు గెలవాలి అనేటువంటి పట్టుదలతోటి మీ వ్యూహం ఉంటుంది, అది ఫలిస్తుంది. వివాహాది శుభకార్యాల్లో ఘనంగా చేయాలి, సాంప్రదాయాలకి ప్రాముఖ్యతనివ్వాలి. ఇంట్లో వాళ్ళకి రకరకాల కోరికలు ఉంటాయి, ఆ రేట్లు పెరిగినాయని ఈ రేట్లు పెరిగినాయని కారణాలు చూపించకుండా మీకు రహస్యంగా వచ్చినటువంటి ధనం ద్వారా అవన్నీ కూడా కొనుగోలు చేసి వాళ్ళకి ఇవ్వగలుగుతారు. ఎక్కడ ఎవరు ఏం మాట్లాడినా పెళ్ళిళ్ళ విషయంలో కానీ శుభకార్యాల విషయంలో కానీ గృహప్రవేశం కానీ గృహారంభం కానీ ఇలాంటి వాటిల్లో అందరి కోరికలు మీరు మన్నిస్తారు, వాళ్ళ చేయవలసినటువంటి సహాయం చేస్తారు, అండగా నిలబడతారు. మీ మీద కూడా అపోహలు పోగొట్టుకోవడానికి ఇదొక మంచి అవకాశంగా మీరు ఉపయోగించుకుంటారు, విజయవంతమైన ఫలితాలని సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు లింగతో పత్రమండల కూటమి వేసి అమృత మహాపాశుడు హోమాన్ని చేయటం వల్ల కార్తీక మాసంలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం. అంతేకాకుండా అష్టముల కథలతోటి, కోటి ఒత్తులతోటి, లక్ష ఒత్తులతోటి, 10,000 ఒత్తులతోటి, 1000 ఒత్తులతోటి, 365 ఒత్తులతోటి కార్తీక దీపం మీ మీ శక్తానుసారం వెలిగించడం చెప్పదగినటువంటి సూచన. మీ శత్రువులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు, పొరపాటు అయిందని వాళ్ళని మీరు క్షమిస్తారు, వాళ్ళ చేయవలసిన ఉపకారం మీరు చేస్తారు. దీనివల్ల మీకున్న పేరు మరింతగా మంచిగా పెరుగుతుంది. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యారాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపార వ్యవహారాలు నిపుణులతో చర్చించి వాటిని ఒక కొలిక్కి తీసుకొస్తారు. నమ్మక ద్రోహులైనటువంటి భాగస్వాముల్ని దూరంగా ఉంచుతారు. మీకు దగ్గరైన వాళ్ళు, అతి ముఖ్యమైన వాళ్ళు పెట్టుబడి పెడతారు. మీ మేధస్సు మీద, మీ తెలివితేటల మీద, మీ అడ్మినిస్ట్రేషన్ మీద వాళ్ళకి నమ్మకం ఉన్నాయి. మీలాంటి వాడు వాళ్ళకి దొరకపోవటం వల్ల ఏదో ఇంట్లో పసిబిడ్డను పెట్టుకొని ఊరంతా ఎదిగినట్టుగా తయారైన పరిస్థితి అన్నట్టుగా మీరు భావిస్తారు. మొత్తం మీద మంచి అవకాశం వస్తుంది. ఈ విధంగా ఈ అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి అని మీరు భావిస్తారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగొట్టారు. మీ మీద వచ్చే నిందలు కానివ్వండి, అపప్రదలు కానివ్వండి, అవన్నీ కూడాను అబద్ధం అని చెప్పి తేలిపోతుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యాసంస్థలకి, హాస్పిటల్స్కి, సేవా సంస్థలకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. మీడియా పరంగా కూడాను కొంత ఇబ్బంది కలిగే పరిస్థితిగా గోచరిస్తుంది. కనుక మీరు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించడం చెప్పదగినటువంటి సూచన. అందరూ మనవాళ్ళే కదా అని చెప్పి దగ్గర తీసుకోవద్దు. వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళు చేసినటువంటి తప్పులకి ఉప్పులకి అరాచకాలకి మీరు బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుంది. శుభకార్యాల విషయంలో గొప్ప గొప్ప శుభకార్యాలు కుదరటం, మంచి సంబంధాలు రావటం మీ మనస్సంతోషానికి కారణమవుతుంది. దీని గురించి ఏమీ ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. ప్రతి వాళ్ళు కూడా మెచ్చుకునే విధంగా జంట ఉంటారు. అమ్మాయి స్థానం కానివ్వండి, అబ్బాయి ఉద్యోగం కానివ్వండి, ఇరువురు ఉద్యోగాల కలయిక కానివ్వండి, అన్నీ బాగుంటాయి. ఇది దేవుడు నాకు ఇచ్చిన వరం అని చెప్పి మీరు భావిస్తారు. ప్రతి విషయానికి గొప్ప నేనేనని చెప్పని ఎప్పుడు మీరు అనలేదు, ఇప్పుడు అనరు, భవిష్యత్తులో కూడా అనరు. ఏదైనా భగవంతుడని మీరు భావిస్తారు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారు రేపు కార్తీక మాసంలో అమృత మహాపాశ హోమాన్ని చేయాలి. దాని ప్రభావం ఒక సంవత్సరం ఉంటుంది. మీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. ఈ లింగతో భద్రమండల కూటమి వేసి ఈ అమృత మహాపాశ హోమాన్ని సంకల్పంతో దాన్ని చేయాలి. కార్తీక మాసంలో కోటి ఒత్తులతోటి, లక్ష ఒత్తులతోటి, 10,000 ఒత్తులతోటి, 1000 ఒత్తులతోటి, శక్తి లేకపోతే కనీసం 365 ఒత్తులతోటైనా అష్టములుగా తేలతోటి కార్తీక దీపాన్ని వెలిగించాలి. కార్తీక దీపానికి ఉన్న ప్రాశస్త్యం అంతా ఇంత కాదు. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైనటువంటి ఫలితాలని మీరు సాధించగలుగుతారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకు మీరుగా మిమ్మల్ని మీరు హైప్ చేసుకుందామని ప్రయత్నం చేస్తారు. ఆ అవసరం లేకుండానే మీకు ఒక మంచి హైప్ వచ్చే అవకాశం ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. వివాహ శుభకార్యాల విషయంలో కాలం కలిసి వస్తుంది. అదేవిధంగా క్రమశిక్షణాయుతమైన మార్గంలో పిల్లలు నడుచుకోవటం మీ మనస్సంతోషానికి కారణమవుతుంది. ఎక్కడ ఏ సంఘటన జరిగినా కానీ మనం వెంటనే ప్రతిస్పందించకూడదు, కాస్త ఆగి మాట్లాడదాం అనే భావనలో ఉంటారు. దోడు తొందర వల్ల చాలామంది నష్టపోయారు. అలాంటి పరిస్థితులు నాకు రాకూడదు, నేను సమయం వచ్చేటప్పుడు నేను మాట్లాడాలి అని నిర్ణయించుకుంటారు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పరచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దలు గురువులు ఇలాంటి వాళ్ళ ఆశీస్సులు లభిస్తాయి. వాళ్ళ పట్ల గౌరవం కలిగి ఉండటం అది మీకు గౌరవంగా మారుతుంది. నేను గౌరవిస్తేనే ఆయన్ని జనం గౌరవిస్తారు, నేను కాదంటే ఆయన మౌనం చూసేవాళ్ళు లేరు అనేటువంటి భావాలు ఏర్పరచుకోవద్దు. ఎందుకంటే తల్లి అయినా తండ్రి అయినా గురువు అయినా దేవుడైనా దయదలిచి ఒక స్థానం ఇచ్చినప్పుడు, ఒక పూట అన్నం పెట్టినప్పుడు అది మనం కలకాలం గుర్తుంచుకోవాలి. మన స్థాయికి వచ్చే మారంగానే వాడంతా వీడంతా అని మాట్లాడటం కరెక్ట్ కాదు. అందుకని మీ అంతరాత్మ సాక్షికి అనుకూలంగానో భిన్నంగానో మంచి నిర్ణయాలు చేయండి. స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛ నెరవేరుతుంది. అదే కోణంలో మీరు అనుకున్నటువంటి వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు. కొంత పక్క వాళ్ళకి ఏడుపుగా ఉన్న అలాంటి మాట మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర జన్మించిన వారు కార్తీక మాసంలో అమృత మహాపాస్వోమాన్ని చేయండి. లింగతో భద్ర మండలి కూటమి వేసి దాని ఫలితం 1 సంవత్సరం పాటు ఉంటుంది. కోటి ఒత్తులతోటి, 1,00,000 ఒత్తులతోటి, 10,000 ఒత్తులతోటి, 1,000 ఒత్తులతోటి, శక్తి లేకపోతే 365 ఒత్తులతోటి అసంబులు కాజాలతోటి కార్తీక దీపాన్ని వెలిగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆర్డర్ చేయండి, అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంది. కొన్ని వ్యవహారాలు లాభిస్తాయి. మార్కెట్లో మళ్ళీ మీ ఉత్పత్తుల్ని ప్రవేశపెట్టగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన అవకాశాలు కలిసి వస్తాయి. ప్రస్తుతం మీరు చేస్తున్న ఉద్యోగం కంటే కూడాను వేరే చోట మంచి జీతంతో ఆఫర్ రావటం, మీరు అందులో చేరాలని చెప్పిన భావించడం జరిగిపోతాయి. వివాహాది శుభకార్యాల విషయంలో మధ్యవర్తుల సలహాలు విని, బంధువుల సలహాలు తీసుకొని, పరిచయస్తుల్ని ఎంక్వైరీ చేసి సంబంధాన్ని ఖాయం చేసుకుంటారు. ముహూర్తము తేదీలు అన్నీ కూడా నిర్ణయించుకుంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా బూస్టప్ చేసుకోవాలని చెప్పి భావిస్తారు. ఇన్ని అవార్డులు వచ్చినాయి, ఇన్ని రివార్డులు వచ్చినాయి, ఇంత కష్టపడ్డాను ఎందుకని వీళ్ళు గుర్తించట్లేదు అనేటువంటి భావన కలుగుతుంది. కానీ అవార్డులు వచ్చినా రివార్డులు వచ్చినా ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నా కులం అనేటువంటిది ఒక ముద్ర లేకపోతే, మతం అనేటువంటి ఒక ముద్ర లేకపోతే ఇవి ఏవి కూడా వెలుగులోకి రావు. కేవలం గుర్తింపు రావడానికి, అవార్డులు రివార్డు రావడానికి టాలెంట్ ఒక్కటే సరిపోదు. కులము మతము కావాలి. టాలెంట్ అంటే మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం, కులము మతం మనం ఎక్కడ చేస్తాం, మనమేనా కావాలని కులంలో పుట్టామా అని మీరు అనుకుంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ వాస్తవ దృక్పథంతో ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. కరోనా వల్ల దెబ్బతిన్నటువంటి వ్యవహారాలు, వాటితోటి తెలివితక్కువతనంతో తీసుకున్న నిర్ణయాలు అవి కూడా కలిపి వెరసి నష్టాన్ని కలిగిస్తాయి. ఈ కోణంలో మీరు ఆలోచన చేస్తారు, మనం స్థిరంగా ఉండడానికి ఏం చేయాలని కట్టుకథలు చెప్పడం కట్టుకథలు వినటం మానేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు. కుల మత వర్గాలతో సంబంధం లేకుండా టాలెంట్ను మనం ఉపయోగించుకోవాలి అని మీరు ఆలోచిస్తారు, అదే పని చేస్తారు. ఏమి మేము సన్నిహితులం బంధువులం కదా, మమ్మల్ని ఎందుకు పెట్టుకోలేదు అని ఒత్తిడి తెస్తారు. అయినా మీరు చెలిస్తారు, టాలెంట్కే బట్ట కడతారు. ఈ రాశిలో జన్మించిన వారు కార్తీక మాసంలో అమృత మహాపాసులు హోమాన్ని చేయండి, లింగతోపత్ర మండల కూటమి వేయాలి, కోటి ఒత్తులతోటి, లక్ష ఒత్తులతోటి, 10,000 ఒత్తులతోటి, 1000 ఒత్తులతోటి, 365 ఒత్తులతోటి మీ శక్తి అనుసారం భక్తి అనుసారం అష్టములుగా తేలంతో కార్తీక దీపాన్ని వెలిగించండి. అందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ కార్తీక దీపానికి ఉన్న ప్రాశస్త్యం అంతా ఇంత కాదు, మీకు తెలిసి ఉంటుంది. కనుక ఏంటంటే సమయాన్ని కొన్ని విషయాలు మర్చిపోతాం కాబట్టి గుర్తు చేయాలన్న భావంతో చెప్పాను. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఆర్థికపరమైన విషయాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. వ్యాపార సంబంధాల విషయాలు ముందుకు తీసుకెళ్దామన్నా ఈ రకమైన ఆర్థికపరమైన ఇబ్బందులు, వీటి వల్ల ముందుకు వెళ్ళలేకపోవటం, చేతికొచ్చిన అవకాశాలు పక్క వాళ్ళకి ఇవ్వాల్సి రావటం ఇలాంటివి జరుగుతాయి. మంచి మంచి అవకాశాలు రావటం, వాటి చక్కగా ఉపయోగించుకోవటం కొన్ని సందర్భాల్లో చేయగలుగుతారు. విపరీతమైనటువంటి విశ్వాసం, విపరీతమైనటువంటి నిర్లక్ష్యం ఇవి అన్ని విధాల క్షేమం కాదు. పైగా ఏలినాస్తే నడుస్తుంది. రేపు కార్తీక మాసంలో ఈ ధనుసు రాశి వారు అఘోర పాశుపత హోమం చేయాలి. అదేవిధంగా అమృత మహాపాశుపత హోమాన్ని కూడా చేయాలి. అప్పుడు అన్ని విధాలుగా అనుకూలమైన మంచి ఫలితాలు వస్తాయి. స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛ నెరవేరుతుంది. సన్నిహిత బంధువుల్లోనే బంధుత్వాన్ని కలుపుకోవాలని నిశ్చయించుకుంటారు. అదేవిధంగా విదేశాలు వెళ్ళాలని కూడా మీ కోరిక నెరవేరుతుంది. ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీ యొక్క ప్రయోజనాలని చూసుకొని దానికి అనుబంధంగా మీకు లాభం వచ్చే విధంగా ఆ పని ఉంటే అందులో చేయి పెడతారు, లేకపోతే లేదు. సంపూర్ణంగా ప్రజాసేవ చేయాలనేటువంటి గతంలో ఉన్న అభిప్రాయాలు ఈ కరోనాలో కొట్టుకుపోయాయి. ముందు నేనంటూ నిలబడితే కదా ఇంకోటికి ఏదైనా చేసేది అనే ఆలోచన మనసులోకి వస్తుంది. పిల్లలు కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఏదైనా ఇది కావాలి అని అడిగితే వెంటనే సమకూర్చే మీరు వాళ్ళు ఏదైనా అడిగితే చాలా బాధపడతారు, ఏమీ చేయలేనందుకు. కానీ నాకంటూ వచ్చేదులు వస్తాయి అనేటువంటి నమ్మకాన్ని మీరు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు కార్తీక మాసంలో అమృత మహాపాశుపద హోమాన్ని చేయాలి. కోటి ఒత్తులతోటి, లక్ష ఒత్తులతోటి, 10,000 ఒత్తులతోటి, 1000 ఒత్తులతోటి, కుదరకపోతే కనీసం 365 ఒత్తులతోటి అష్టములుగా తేలతో దీపారాధన చేయాలి. దాన్ని కార్తీక దీపం అంటారు. అది ఎంతో విశిష్టమైంది, ప్రశస్తమైంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ pooja-store.in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారు పట్టుదలతోటి గట్టి ఫలితాలు సాధించగలుగుతారు. మనం కష్టపడి సాధించింది కొంత దెబ్బతింది, అయినప్పటికీ మనం నిరుత్సాహపడకుండా మంచి ప్రయత్నం చేయాలి. డిప్రెషన్లోకి వెళ్ళకూడదు అని నిర్ణయం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీకున్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి. మీ స్థాయి, మీ స్థానాన్ని సుస్థిరం చేసుకోగలుగుతారు. వ్యాపారపరమైన విషయాలు, నూనెలు, లోహాలు, వాటిలో ఇనుము కూడా వస్తుంది. ఈ ఇసుక, ఇటుక, మట్టి వ్యాపారం, సిమెంటు, గృహ నిర్మాణ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు, పప్పు దినుసులు, ఇలాంటి వ్యాపార వ్యవహారాలు మీకు బాగా కలిసి వస్తాయి. హోల్సేల్ డీలర్గా మీరు తీసుకున్నటువంటి ఒక కంపెనీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ బాగా సేల్ అవుతాయి. ముందుగా చక్కగా ఆలోచన చేసి డీలర్షిప్ మనం తీసుకోవటం మంచిదైందని చెప్పని సంతోషపడతారు. చాలామంది వచ్చి ఆ డిపాజిట్ మేము కడతామండి, నెలకు మీకు ఇది ఇస్తాం, ఆ డీలర్షిప్ మాకు ఇవ్వండి అనఫీషియల్గా అని అడుగుతారు. ఇట్లాంటి పనులు నేను చేయనని మీరు స్పష్టంగా చెప్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో ఖచ్చితమైనటువంటి మంచి వ్యవహారాలని నిర్ణయించుకుంటారు. ఎదుటివాళ్ళు చెప్తే విని నిర్ణయాలు తీసుకోరు. అటువైపు ఇటువైపు రెండు వైపున విచారించుకొని మంచి సంబంధాన్ని ఖరారు చేసుకుంటారు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా మీ స్థాయిని ఎవరూ తగ్గించలేరు. మీరు ప్రజల్లో కానివ్వండి, బంధువుల్లో కానివ్వండి, మీరంటే పడనటువంటి సమాజంలో కానివ్వండి ఒక ఎత్తుకి ఎదిగారు. రాబోయేటటువంటి ఈ కార్తీక మాసంలో అమృత మహాపాశుపద హోమాన్ని చేయించండి. రుద్రతో భద్రమండాలి సహితంగా. అదేవిధంగా కోటి ఒత్తులతోటి, లక్ష ఒత్తులతోటి, 10,000 ఒత్తులతోటి, 1000 ఒత్తులతోటి, కుదరకపోతే 365 ఒత్తులతోటి అష్టములుగా తైలంతో కార్తీక దీపాన్ని వెలిగించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ pooja-store.in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన కార్యక్రమాల్లో పట్టుదలతో ముందుకెళ్తారు. రాజకీయ పలుకుబడి, అధికారుల సహకారం లభిస్తుంది. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి కార్యక్రమాలు చేస్తారు. స్థలాలు పొలాలు వీటి మీద లాభాలు వస్తాయి. కరోనా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దెబ్బతిన్న ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవటంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు. అదేవిధంగా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అద్భుతంగా మీరు అమలు చేయగలుగుతారు. రాజకీయపరమైనటువంటి పదవి కోసం చేసే ప్రయత్నాలకి ఇప్పటి నుంచే వ్యూహం ఖరారు చేసుకుంటారు. ఈ అనారోగ్యం వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల 10,000 రూపాయలు బిల్లు అయ్యే చోట 1,00,000 రూపాయలు బిల్లు అవుతుంది. ఇది సమాజం నడుస్తున్న పరిస్థితి. ఇది ఈ రకమైనటువంటి అభివృద్ధి ఒక భారతదేశంలోనే కనపడుతుందని మేధావులు చెప్తున్నారు. సరే, మనకు అలాంటి విషయాలు పూర్తిగా అనవసరం. మనం చేయవలసిందలా ఏంటంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, ముఖ్యంగా కెరియర్ పరంగా దృష్టి సారించడం, క్రీడా సాహిత్య కళా రంగాల్లో మీకున్నటువంటి ప్రతిభకి తగిన గుర్తింపుని తెచ్చుకోవడం అత్యంత అవసరమైన విషయం. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయడానికి అవసరమైన ఏర్పాటు పూర్తి చేసుకుంటారు. తేదీలో ముహూర్తాలు నిర్ణయించుకుంటారు. ఎవరో ఏదో చెప్పారని చెప్పని వాళ్ళ మాట వినరు. శాస్త్రం ఎలా చెప్తుందో దాని ప్రకారమే వెళ్ళాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడాను మీ శక్తికి మేరకు జాగ్రత్తగా చేయగలుగుతారు. ఇతరులకి పెద్ద స్థాయిలో అప్పులు ఇచ్చే పరిస్థితులు ఒకప్పుడు ఉన్నారు. మళ్ళీ ఇలాంటి మంచి పరిస్థితి వస్తుంది. ఈలోపు మీ దగ్గర సహాయం కోరిన వాళ్ళకి లోటుతో లేదనకుండా ఎంతో కొంత సహాయం చేసి పంపిస్తారు. ఏది ఏమైనా పుట్టినప్పుడు వచ్చినటువంటి లక్షణాలు తొందరగా పోవు. దాన ధర్మాలు చేసేటువంటి మీ మనస్తత్వం చాలామందికి సంతోషం కలిగిస్తుంది. చాలా ఎక్కువ మందికి ఏడుపు కలిగిస్తుంది. మనం చేయలేకపోతున్నాయి దాన ధర్మాలని. జేబులో డబ్బులుంటే చేయి రావద్దు తీసివ్వటానికి కుదరదు, చేయలేరు. అది పూర్వజన్మ కృతం ఉండాలి. నలుగురికి పెట్టి తాను తినేవాడు అమృత భోజి. ఎవరికి పెట్టకుండా వాడొక్కడే తినేవాడు మృత భోజి. కనుక ఏంటంటే మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలను ఉపయోగించి కష్టపడి పైకొచ్చి తల్లిదండ్రులు బాగా చూసుకొని, అక్కచెల్లెల్ని తమ్ముడిని బాగా చూసుకొని, వీళ్ళు ఇతరత్ర మీ వైపు నుంచి వచ్చిన ఒత్తిడి కూడా మీరు తట్టుకొని మంచి కార్యక్రమాలు చేయటం, మీ వృత్తి ఉద్యోగాల పరంగా ఒక స్థాయి సాధించడం, ఇవన్నీ కూడాను భగవంతుడి వల్లే సాధ్యమైనయని మీరు భావిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ఈ కార్తీక మాసంలో అమృత మహాపాశుపత హోమాన్ని చేయించాలి. ఏలినాటి నడుస్తుంది, అందుకని అఘోర పాశుపత హోమం కూడా చేయించాలి. 1,00,000 ఒత్తులతోటి, 10,000 ఒత్తులతోటి, 1,00,000 ఒత్తులతోటి, 1,000 ఒత్తులతోటి, లేకపోతే 365 ఒత్తులతోటి, అష్టమూలికా తైలంతో, కార్తీక దీపాన్ని వెలిగించాలి. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇవి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీన రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. కొన్ని పెట్టుబడులకి అవసరమైన ధనాన్ని సమకూర్చుకుంటారు. ఓ చోట ఒక స్థలాన్ని అమ్మి ఇంకో చోట ఇల్లు కట్టుకుంటారు. వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశం, గృహ నిర్మాణం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, ఉపనయనం ఇలాంటి కార్యక్రమాలని ఎప్పుడు ఎలా నిర్వహించుకోవాలో ఒక తేదీని, ముహూర్తాలని సిద్ధం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, నష్టాల్లో ఉన్నప్పటికీ మనం ఏదో విధంగా బయటికి రాగలుగుతాం, పూర్వపు స్థితిని తెచ్చుకోగలుగుతాం అనే నమ్మకాన్ని మీరు కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు తగ్గించుకునేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చేయొద్దు. అందరికంటే మనమే ఆధిక్యంలో ఉన్నామనే భావన మీరు ఉండాలి. 10 మంది మీ వల్ల బతుకుతున్నారనేటువంటి ఆలోచనలో మీరు ఉండాలి. నేను 10 మంది వల్ల బతుకుతున్నాననేటువంటి ఆలోచన మనసులో కూడా రానియద్దు. ఎవరిది ఏ స్థానమో పరమేశ్వరుడు నిర్ణయిస్తాడు. దాని నుంచి మీరు నిర్ణయాలు తీసుకొని బాధపడటమో, సంతోషపడటమో, లేకపోతే ఇంకోటి చేయకూడదు. భగవంతుడు పని ఇచ్చాడు, ఆయన ఇచ్చిన పని మనం చేస్తున్నాం. కరోనా వచ్చింది, పరమేశ్వరుడు సంకల్పం, అనుభవించాం. రేపు మంచి రోజులు వస్తాయి, ఆయన ఇస్తాడు, మనం అనుభవిస్తాం. ఇంత చిన్న స్వల్పకాలికమైన దానికి మనం తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం దేనికి? మన పని అయిపోయిందనో, లేదా ఈ బాగుపడితే ఈ దేశం, మనం బాగుపడమను, ఇలాంటి మాటలు దేనికి? ఒకప్పుడు మీరు ఎట్లా ఉన్నారో మీ స్టార్టింగ్ పాయింట్ తెలుసుకోండి. ఈరోజు ఏ విధంగా ఉన్నారో మీరు లెక్కేసుకోండి. కనుక ఆ యోగం అనేటువంటిది చక్కగా మీకు అంది వస్తుంది. ఏం దిగులు పడాల్సిన అవసరమే లేదు. సంతాన సంబంధాల విషయాల్లో ఉన్న దిగులు కూడా తీరిపోతుంది. అదే కోణంలో ప్రమోషన్కి సంబంధించిన విషయాలు, కెరీర్ పరంగా డెవలప్మెంట్, వ్యాపార వ్యవహారాలు, కొనుగోళ్ళు, అమ్మకాలు ఇవి కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు రేపు కార్తీక మాసంలో అమృత మహాపాసోహమాన్ని చేయించాలి. ఇందువల్ల ఒక సంవత్సరం పాటు మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అదేవిధంగా కోటి ఒత్తులతోటి, లక్ష ఒత్తులతోటి, లేకపోతే 10,000 ఒత్తులతోటి, లేకపోతే 1000 ఒత్తులతోటి ఇక అది కూడా చేయలేకపోతే 365 ఒత్తులతోటి, అష్టములుగా తైలంతో కార్తీక దీపాన్ని వెలిగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కార్తీక దీపానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం అంతా ఇంతా కాదు. అదేవిధంగా కార్తీక దీపాన్ని దానంగా ఇవ్వటం వల్ల పితృదేవతలు ఉత్తమమైనటువంటి గతులు సంప్రాప్తిస్తాయని, వాళ్ళకి ఆత్మశాంతి చేకూరుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి అవకాశాన్ని మీరు పడవద్దు. లింగంతో భద్రమండల కూటమి వేసి ఈ అమృత మహాపాసోహమాన్ని చేయాలి. దీని వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి। ఇంకా కార్తీక మాసం గురించి ఏం చెప్పారంటే నా కార్తీకు సమమాసః నచదైవం శివాత్పరం నా తీర్థం గంగాయా సమానః నచవేదం సమం శాస్త్రం శివ శాస్త్ర గ్రంథాలు చెప్పబడ్డాయి। కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు, ఈశ్వరుని మించిన దైవం లేడు, గంగా జలాన్ని మించినటువంటి జలం లేదు, వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదు। మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాసుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశిఫలాలు తెలియజేశాను। సర్వే జనా సుఖినో భవంతు। ఓం శాంతి శాంతి శాంతి।